హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక బర్త్డే కాన్సెప్ట్ మీద అయితే ఎడిట్ అయితే చేశాను. సో చూడడానికి వచ్చి చాలా ఆసంగా ఉంది. సో చాలా ఈజీ కూడా ఎడిట్ చేయడం. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చారు అయితే నా పేరు ఆనంద్ వెస్లీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఎ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూఆర్ ఎ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ సబ్స్క్రిప్షన్. పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. సో దట్ వాట్ ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఏమాత్రం రీచ్ చేయగల వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. ప్లస్ సింబల్ క్లిక్ ఇచ్చి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నాక క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంటుంది. సో ఆ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ అయితే ఉంటుంది, అక్కడ రీసైజ్ అయితే వేసుకోండి. ఇక్కడ నెంబర్ వచ్చేసి 3098 అని చెప్పేసి అయితే రీసైజ్ ఇవ్వండి. కరెక్ట్ రీసైజ్ అవుతుంది ఈ ఫోటో ఎడిటింగ్కి. సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళి మీరు ఏదైతే కట్ చేసుకొని పెట్టుకుంటారో ఫోటో, సో దాని అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను హెచ్డీలో. ఎలా కట్ చేయాలి తెలియకపోతే క్లారిటీగా, సో నేను ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడ నుంచి చూసి మీరు తెలుసుకోవచ్చు. యాప్ కూడా అక్కడే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా మిడిల్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వకుండానే, ఇక్కడ చూడండి పైన రైట్ క్లిక్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వకుండానే కింద యాడ్ ఫోటోలోకి వెళ్ళి సో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో అదే పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో టెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని, ఆ పిఎన్జీ అయితే రెండు యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్త్డే పిఎన్జీ అయితే కొద్దిగా కిందకి పెట్టుకొని ఇది కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఇలా పెద్దగా చేసుకుని సింపుల్గా ఇట్లా మిడిల్లో మన మీద ఇట్లా పడుతున్నట్టు కవర్ అయ్యేటట్టు ఇట్లా కొద్దిగా క్రాస్గా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బర్త్డే కూడా సేమ్ అదే విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే ఆ లేయర్ అనేది కిందికి వెళ్తుంది మన ఫోటో కిందికి. సో ఏంటంటే అది వెనకాల ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు అయితే సెట్ అవుతుంది. సో సేమ్ దీన్ని కూడా అట్లనే సెట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి నెక్స్ట్ అవుట్లైన్ టెక్స్ట్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోండి. సో చూడొచ్చు మీరు ఇట్లా యాడ్ చేసుకుని పెద్దగా చేసుకుని ఇప్పుడు ఇట్లా జూమ్ చేసుకుంటే కరెక్ట్ మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్న టెక్స్ట్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు సైజ్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సేమ్ అట్లనే కన్ఫామ్గా ఏదైతే నేను థంబ్నైల్లో చూపించాను అదే ఎడిటింగ్ అయితే వస్తుంది మీకు, కన్ఫామ్గా అదే క్లారిటీతో వస్తుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు జూమ్ చేసుకుని అవుట్లైన్ ఏదైతే బయటకు ఏదైతే వస్తుందో అక్కడైతే మాత్రం ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా. సో నేను ఏదైతే ఎట్లయితే చేసినా సేమ్ అట్లనే వేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఎడిటింగ్ అనేది. సో ఈ విధంగా చేయండి. సో నేను కొద్దిగా ఆ వీడియో అనేది కొంచెం ఫాస్ట్లో పెడతాను, సో తొందర ల్యాగ్ అవ్వకుండా వీడియో. సో ఈ విధంగా సేమ్ బర్త్డేకి కూడా సేమ్ అదే సైజ్లో యాడ్ చేసుకొని సేమ్ అట్లనే అవుట్లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎరేజ్ చేసేసుకోండి బయటకు వచ్చిన అవుట్లైన్. సో ఈ విధంగా చేసుకొని కరెక్ట్ ఫోటో అయితే సెట్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు సెట్ అయిపోయింది కదా. అప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు కాల్ది ఇక్కడ పేరు కూడా ఎంటర్ చేసుకొని మీ పేరు ఏదైతే ఉందో ఎంటర్ చేసుకొని ఫాంట్ డిఫరెంట్ ఫాంట్స్ పెట్టుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను సింపుల్గా యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేసుకుంటాను. సో మీ యొక్క పేరుతో గూగుల్ నుంచి డిఫరెంట్ ఫాంట్స్తో ఎలా డౌన్లోడ్ చేయాలనే ఇమేజ్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చూపించాను, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ అయితే క్రాప్ చేసుకుంటాను నేను. సో యాడ్ చేసుకున్నాను కదా, ఇట్లా క్రాప్ చేసుకోండి కరెక్ట్ నేమ్ని. సైలెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ అయితే ఉంది దాన్ని రిమూవ్ చేయడం కోసం లైట్ అని కానీ స్క్రీన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ అనేది పోతుంది. సో ఓన్లీ నేమ్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా కొంచెం క్రాస్గా స్టైల్గా ఇట్లా కొద్దిగా మిడిల్లో పెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు చూడవచ్చు ఫోటో అనేది అవసరం లుక్ అయితే వచ్చేసింది. సో సింపుల్గా ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ అనమాట ఎడిటింగ్. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం కదా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో సింపుల్గా నేను డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో మీద సేవ్ టు ఇమేజ్ కొడతాను. సో ఫోటో అనేది మాకు సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన నేమ్తో ఉన్న స్టైలిష్ ఫోటో, అదే మన పేరు స్టైలిష్గా ఉండే ఫోటోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. సో క్రోమ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మన పేరు ఎంటర్ చేసి నేమ్ స్టైల్ అని కొట్టండి. మన పేరు ఎంటర్ చేసి నేమ్ స్టైల్ అని కొడితే మనకి ఇమేజెస్లోకి వెళ్తే ఇక్కడ చాలా వస్తాయి. సో చూడొచ్చు నేను ఫస్ట్ చూడండి, నేను ఇదే డౌన్లోడ్ చేసుకున్నాను ఫస్ట్, ఇది చూడండి ఇదే. సో సింపుల్ నేను డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీ పేరు పెట్టుకొని మీ పేరు కొడితే చూడ చాలా వస్తాయి, మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో నా దగ్గర నుంచి ఏమైనా ఎడిటింగ్స్ కావాలంటే అక్కడ నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.